శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యుడు కింజర్పు రామ్మోహన్ నాయుడు మాటలు దేశం సరిహద్దుల్లో ఉన్న జవాన్ అమరవీరుడు మోహేశ్వర్ దుహార్ చెబుతూ కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్నారు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. ప్రభుత్వాలు కూడా ఇమీడియట్ గా స్పందించి ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం మరి ఏ కారణమో నేను ఎవరిని బ్లేమ్ చేయగల చేసుకో ఇది చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి, ఆ కుటుంబానికి ధైర్యం కల్పించి వాళ్లకు కూడా సముచితమైనటువంటి సహకారం కూడా వాళ్ళు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. వయసు కూడా కాదు, గత సంవత్సరం శ్రీకాకుళం పట్టణంలో హుడ్కో కాలనీలో ఒక ఇల్లు కూడా కట్టుకొని మరొక 2.5 సంవత్సరాల్లో ఆర్మీలో తన తాలూకా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చక్కగా ఆనందంగా శ్రీకాకుళంలోనే గడపాలనే ఒక ఆశతోని ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. ఆ ఇంటిలో కూడా ఈ సంవత్సరం పాటు కాలంలో ఎక్కువ రోజులు రేడ్ అన్నది మరి ఆమె సతీమణి గారు కూడా చెప్పారు. మరి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు సైనికుల తాలూకు కుటుంబాలకు మనం చూస్తాం, పరామర్శించినప్పటికీ ఒక ధైర్యం కల్పించినప్పటికీ నా వంతుగా ఇంకా ఏదో చేయాలని జన్మనిచ్చినందుకు గర్వపడుతుంది. ఈరోజు చెప్తున్నాను, లావేటి ఉమా మహేశ్వరరావు అసలైన సిక్కోలు సింహం అనేది మరొకసారి నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.